తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా అధునాతనమైన తొలి డిజిటల్ లైబ్రరీని అనంతపురంలో ఏర్పాటు చేశారు. సమాచార శాఖ మాచిలు శ్రీ కాలువ శ్రీనివాసులు ఈ లైబ్రరీని సందర్శించారు. ఈ లైబ్రరీని ఏర్పాటు చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ మొహిద్దీన్ను అభినందించారు. ఈ గ్రంథాలయ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించిన ఆర్డీడీ సంస్థకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఒక ప్రతిష్టాత్మకమైన డిజిటల్ లైబ్రరీ త్వరలోనే ప్రారంభం కాబోతా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తొలి తెలుగు డిజిటల్ లైబ్రరీ అనంతపురం కేంద్రంలో ప్రారంభం కావడం చాలా ఆనందదాయకం. మిత్రుడు అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిరాయత్ గౌస్మద్దీన్ చాలా శ్రద్ధ తీసుకొని ప్రత్యేకంగా ఇక్కడ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయించడం చాలా మంచి కార్యక్రమం. గౌస్మద్దీన్ నందమూరి బాలకృష్ణ గారికి వీరాభిమానిగా, అభిమాన సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా, బాలయ్య బాబుకు అత్యంత దగ్గరగా ఉన్న అభిమానిగా మరి మా అందరికీ చాలా కాలంగా తెలుసు. మరి గౌస్మద్దీన్ చైర్మన్ అయిన తర్వాత ఒక మంచి ప్రతిష్టాత్మకమైన డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయిస్తుండడం చాలా ప్రశంసనీయం. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు మనం తెప్పించి ఇక్కడ భద్రపరిచినా వాటిని ఎత్తుకోవడం చాలా కష్టసాధ్యమవుతుంది. అదే డిజిటల్ లైబ్రరీలో ఒక సింగిల్ స్ట్రోక్తో మనం మొత్తం ఏ గ్రంథాలు ఉన్నాయో వరుసగా చదువుకునే అవకాశం ఉంటుంది. గ్రంథాల పేర్లు, అట్లాగే దానికి సంబంధించిన ఇండెక్స్, అనంతపురం డిజిటల్ లైబ్రరీలో ఏ గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళి ఏం చదువుకోవచ్చో ఎవరైనా సరే వాళ్ళ మొబైల్లో చూసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఈ తరహా గ్రంథాలయం ఉందని మరి మిత్రులు చెప్తూ ఉన్నారు. అట్లాంటి ఒక అధునాతనమైన గ్రంథాలయం అనంతపురంలో ఏర్పాటు కావడం చాలా అభినందనీయం, ఆనందదాయకం. అట్లాంటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్న మరి లైబ్రరీ చైర్మన్ గౌస్మద్దీన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏర్పాటు అవుతున్న డిజిటల్ లైబ్రరీకి ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ మ్యాంచు ఫెర్రర్ కానీ ఆనా ఫెర్రర్ కానీ వీళ్ళు ఇక్కడ ఒక అధునాతనమైన లైబ్రరీ ఏర్పాటు కావాలని ఆర్డీటీ సంస్థ పూర్తి ఆర్థిక సహకారం అందజేస్తుండడం మరి ఈ జిల్లా అభివృద్ధిలో ప్రతి అడుగులోనూ ఆర్డీటీ సహకారం ఉంటుంది. అట్లాగే అధునాతనమైన లైబ్రరీ అందుబాటులోకి తీసుకురావడానికి కూడా మేము సైతం అంటూ ముందుకొచ్చిన ఆర్డీటీ సంస్థను కూడా అభినందిస్తూ ఉన్నాం. కల్లూరు సుబ్బారావు రాయలసీమ తొలితరం రాజకీయ నాయకుడు, భారత స్వాతంత్రోద్యమాన్ని రాయలసీమలో విస్తరించిన గొప్ప నాయకుడు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గారు. ఆయన 1897లో హిందూపురం ప్రాంతంలో ఇప్పుడున్న లేపాక్షి మండలంలో కల్లూరు గ్రామంలో జన్మించారు. ఆయన ఒక మారుమూల ప్రాంతంలో జన్మించిన, తనకున్న ఆస్తిని లేదా తనకున్న జ్ఞానాన్ని, తనకున్న శక్తిని, సామర్థ్యాన్ని సమాజానికి ఉపయోగపెట్టాలి, 10 మంది మేలు కోరాలి అని ప్రగాఢంగా విశ్వసించి ఆ రకంగా కార్యక్రమాలు చేసి ఒక నిస్వార్థమైన సేవా తత్పరుడిగా ఒక అద్భుతమైన అలుపెరగని స్వాతంత్ర యోధుడిగా
రాయలసీమ కాకుండా ప్రతి తెలుగు వాళ్ళు గర్వపడే విధంగా తన జీవితాంతం సమాజానికి సేవ చేసిన మహానుభావుడు కల్లూరు సుబ్బారావు గారు. ఆయన జన్మదినం ఈరోజు, 121వ జన్మదినం మరి జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా నాకు చాలా సన్నిహితులు, వాళ్ళందరికీ అట్లాగే బంధువులకి మరి ఆయన అభిమానులకి ఆయన ఆశయాలు సాధించే ప్రతి ఒక్కరికి కల్లూరు సుబ్బారావు గారి జన్మదిన శుభాకాంక్షలు. అనంతపురం నగరంలో ఈరోజున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కానీ, సెంట్రల్ లైబ్రరీ కానీ, పక్కనున్న లలిత కళా పరిషత్ కానీ, ఇవన్నీ ఆయన ఆ కాలంలోనే మరి దానం చేసిన స్థలాలు. ఇంతటి అంటే ఈరోజు 100 కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలాల్ని ఆయన సమాజ హితం కోసం దానం చేయడం ఒక గొప్ప వ్యక్తిత్వం. అట్లాంటి మహానుభావుడిని ఆయన జన్మదినాన స్మరించుకోవడం మరి చాలా అవసరమని నేను నమ్ముతాను.